मुख्यमंत्री प्रोग्राम दादापू 10 కోట్ల పైన ఖర్చు పెట్టారు మనిషికి 300 వాటిలో బిర్యానీ ఒక్కొక్క వాలంటీర్ని 50 మందిని తీసుకురావాలని ఆంక్షలు వాలంటీర్ల పడిన అవస్థలు అంతా ఇంత కాదు ప్రజల బెదిరింపులు ఎవరు రాకపోయినా మీ పెన్షన్ తీసేస్తాం మీ ఫ్లాట్లు తీసేస్తాం మీ అమ్మఒడి తీసేస్తాం మరి ముఖ్యమంత్రి గారు రావాలి అయితే ఎల్లూరు పట్టణంలో 2 రోజులు 6 గంటల సేపు ట్రాఫిక్ జామ్ ఉంది చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి ఇలా జరగలేదు గంట అరగంట 6 గంటలు నెల్లూరు జిల్లా ప్రజలు అవస్థలు పడ్డారు ఆఫీసులకు పోయేవాళ్ళు హాస్పిటల్ పోయేవాళ్ళు పల్లెలకు పోయేవాళ్ళు బ్యాంకులకు పోయేవాళ్ళు తీరా ఏం జరిగింది ఒక అమ్మఒడైతే నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడి నుంచే లోకొకరు నొక్కితే అందరూ పడిపోతారు డబ్బులు ఒక పక్క నువ్వేం చెప్తున్నావు పంచాయతీ ఎన్నికలు వద్దు కరోనా ఉంది దానికి ఎన్నికలు జరపలేనంటున్నావు కోర్టు కూడా చెప్పింది మేము స్వాగతిస్తున్నాం కోర్టు గౌరవం ఎప్పుడు ఇస్తాం తెలుగుదేశం పార్టీ 4-5 వేల మంది అక్కడ చిన్నారులు పిలిపించావు ఒక్కరికన్నా మాస్క్ ఇచ్చేవారు అడుగుతున్నా వేల మంది ప్రజలు పిలిపించారు ఒక్కరికన్నా మాస్క్ ఇచ్చారని అడుగుతున్నా కరోనా అంటూ ఎన్నికలు ఆపన్నావు మరి వేల మందిని తీసి కూర్చోబెట్టావు ఆనుకోని ఆనుకోని కూర్చోలేసావు దీని కరోనా రాదా జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు నువ్వే చెప్పావు కరోనా చాలా చేదుగా దాంతో మనం సహజీవనం చేయాలి బ్లీచింగ్ వేస్తే పారాసెటమాల్ వేస్తే తగ్గిపోతుంది ఈజీగా చెప్పిన జగన్ ఎన్నికలకి భయపడి కరోనా నియంత్రించేదానికి కష్టం ఎన్నికలు వద్దని చెప్పేటువంటి చేతగాని ముఖ్యమంత్రి మనం ఒక్కరికన్నా 10 వేల మంది వస్తే చిన్నారులకి చేత డ్యాన్స్ లేయించావు బాధ్యత పౌరించుకున్నావు ఒక్కరికన్నా నువ్వు మాస్క్ ఇచ్చావా మరి అంతరాం మీటింగ్ జరిగితే నెల్లూరు జిల్లా మంత్రి అనిల్ గారు మాట్లాడారు ఆయన భాషలో జిల్లాకి ఒక సంక్షేమ కార్యక్రమం ఏమైనా ప్రకటించారా సంఘం బ్యారేజ్ ఎప్పుడని చెప్పారా నెల్లూరు బ్యారేజ్ ఎప్పుడని చెప్పారా కొత్త ప్రాజెక్టు ఏమైనా కావాలని అడిగారా లేదే మరో జన్ముంటే జగన్ సహాయకుడుగా పడతా అని నువ్వు మాట్లాడేది నీ జన్మము లేదు మాకెందుకు నువ్వు సైనికుడు అవుతావు లేదు మాకెందుకు ప్రజలకి కావాల్సింది ఏ ప్రాజెక్టు చేస్తున్నావు ఏం చేస్తున్నావు నెల్లూరుకి ఏం వరాలు ఇస్తున్నావు ఒక అమ్మఒడి అయితే అక్కడి నుంచి నొక్కేసాయి ఈ కరోనాలో 20 మంది పోతే ఈ పోలీసు కేసులు పెడతారు మా మీద 5 వేల మంది వస్తే కరోనా నిబంధనలు పనిచేయవాలని అడుగుతున్నా అనిల్ గారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు సైంధవుడు అంట చంద్రబాబు నాయుడు అడ్డం కొడుతున్నాడంట అనిల్ గారు చంద్రబాబు నాయుడు గారు సైంధవుడు గారు జగన్మోహన్ రెడ్డి 100 తప్పుల దగ్గరికి వచ్చేశాడు చివరగా అరుణ్ శ్రీకృష్ణుడు ఖండించినట్టు సిబిఐ నీ అవినీతికి 100 తప్పులు అయిపోతున్నాయి సిబిఐని ఖండించబోతుంది మీరు జైలుకి పోబోతున్నారు శిశుపాలు తప్పుల్లాగా మీ జగన్ అర్థమైపోతాడు రాజకీయంగా మీరు చెట్టుకొకరు పుట్టుకొకరు కాక తప్పదు.